హలో గైస్, వెల్కమ్ టు అచ్చమైన ప్రమాయి దిదరిష్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, మా డాడీ మీద ప్రాంకాల్ చేసిన, ఒకవేళ నేను నిజంగా ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేస్తే మా డాడీ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కాల్ చేసిన. సో క్రేజీగా వచ్చింది కొద్దిగా. సో లాస్ట్ వరకు మీరు ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి. సో ఇంకోటి ఏంటంటే, జస్ట్ ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ లాంటిది. సో మీరు తప్పుగా అనుకోకండి. అండ్ ఎక్కడ లాస్ట్ వరకు స్కిప్ చేయకూడదు చూసిన అనుకో, మీకు వీడియో ఏదైనా అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు మీరైతే ఖచ్చితంగా నవ్వుతారు. నవ్వితే మాత్రం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేసి అయితే లైక్ చేయండి. సో ఇంకో మన ఛానల్ గురించి ఇంకా అప్డేట్స్ కావాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, అచ్చంపేట హరీష్ అని ఉంటుంది. సో లింక్ నేను కింద కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. హలో నడీ, ఏంద్రా ఏను? హలో నడీ, ఏంద్రా ఏంది? నాకు నీకు చెప్పాలి. ఏడు కాదు, మనం తిట్టవద్దు. ఏంద్రా అది ఏంటిదంటే, తిట్టను అంటే చెప్తా, మళ్ళీ మళ్ళీ తర్వాతకి అంతా మాట్లాడను. అయ్యనొద్దు, పాయింట్కి రా. ఏంటంటే, ఏం లేవు, పిల్లకి లైఫ్ ఇచ్చిన పిల్లకి పిల్లకి కడుపు చేసింది. పిల్ల కడుపు లేదు. ఏ పిల్ల కాదు? ఏ పిల్ల కంటే పిల్ల పచ్చమైంది. ఇట్లా ప్రెగ్నెన్సీ చేసిన పిల్లకి ఎట్లా అని నాకేం అర్థం అవట్లేదు. అందుకే నీకు ఫోన్ చేసి అడుగుతున్నా, ఎవరు చెప్పారు అర్థం కాక. ఎవరే, ఎక్కడికి అర్థం? తెలిసిన పిల్లని. అయ్యో, తెలిసిన పిల్ల నాయారా? కాడాడి అంటే ఏం చేయ, నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. అందుకే నీకు ఫోన్ చేసిన. ఆ పిల్ల ఏమంటుందిరా? ఆ పిల్ల చేసుకోమంటుంది. ఎవరా ఇంతకు? ఈడ ఉంటుంది, అచ్చంపేటలోనే ఉంటుంది. గోళీలు వేసుకోమని పోతుంది. గోళీలు, గోళీలకి నా గోళీలు వద్దా అంటుంది. పెళ్ళి చేసుకుందాం. దాని దానికి ఎందుకు మరి, దాని దానికి ఎందుకు మరి, ఎందుకైనా అంటే ఇంకేం తెలుసు. కాదురా, వాళ్ళు ఎందుకు వచ్చింది అది, ఎందుకు చేసుకోవాలంటది అది. ఎలా వచ్చింది, ఇంకా అయ్యింది అది, ఇంకా అట్లా అయిపోయింది. ఏంటోరా పిల్ల? ఏంటోలా, తెలుగు అనుకుంటా. ఇలా తెలుగులే ఎవరా? ఏ ఊరు, ఎక్క కదండి? చంపేటేనే. అరే, అది మీకేటో పరిచయపడింది? అరే, అది మీకేటో పరిచయపడింది? అంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. వీడియో చేస్తున్నా కదా, వీడియోలు తీస్తున్నా కదా, దానివల్ల పరిచయం అయింది. ఇట్లా అయింది, ఇంకా అనుకోకుండా మొన్న ఇంటికి వచ్చింది, మన ఇంటికి. అత్తగారా వాళ్ళు వాళ్ళు తిరుతారా కుంపలాగనది? అత్తగారా వాళ్ళు వాళ్ళు తిరుతారా కుంపలాగనది? ఇవో చేసుకో అని చెప్పి అంటుంది. కేసు పెడతా, అది పెడతా అంటుంది. కేసు పెడతా, ఎన్ని కేసు పెడతాది? చేసుకోకపోతే పెడతా అంటుంది. నీ ఫ్యూచర్ మొత్తం నాశనం చేస్తా అంటుంది. నీ ఫ్యూచర్ మొత్తం నాశనం చేస్తా అంటుంది. నువ్వు ఎట్లా సరే చేసుకోవాలి నువ్వు అని అంటుంది. నేను ఏం చేసుకుంటా అని చెప్పకూడదు. నువ్వు వచ్చినావు, ఏం చేసుకుంటా అనకూడదురా నువ్వు. అది ఎన్ని మాటలన్నా అట్లా అంటుంది. మనం తెలియకుండా ఒక ఆడ నాకు అర్థం కాకుండా. మీకు ఎప్పిపోతే బాగుండదు కానీ, మీకు ఎప్పిపోతే బాగుండదు కానీ,
చెప్పరా నీ ఏమన్నా అనుకోలేదా ఫిలిం పెట్టిన ఆర్డర్ తిక్కబుక్ మానేశారా తిక్కబుక్ దొరుకుతుంది అట్లా అయితే అనుకోలేదు అది ఇంకా ఎట్లా అయితే అనుకోలేదు నేను ఇప్పుడు ఏం చేయండి ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా అదేమో కానీ అది పెళ్లి చేసుకుందాం అంటుంది నాకేమో అది ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు ఈరోజు మధ్య ఎంతసేపు ఫోన్ చేసా నువ్వు ఫోన్ చేసే ముందు ఫోన్ చేసింది నాకు పెళ్లికి కూరా అని చెప్పు నాకు పెళ్లికి కూరా అని చెప్పు పెళ్లి బిల్లు కుదరా అంటే అట్లెట్లా ఇప్పుడు నాకు కడుపు చేసినావు కడుపు చేసినాక కూడా నువ్వు పెళ్లి చేసుకోవంటే అట్లెట్లా అని అంటుంది మొన్న పోయింది మన ఇద్దరమే కాంటుంది తిడితే లాభం తిన్నాను ఎట్లా చేయదని చెప్పు నువ్వు ఇప్పుడు తిట్టినా కానీ ఏం చేస్తాను చెప్పాను డాడీ వినవాడదా నీకు అదే ఒక పిల్లని ఇట్లా ఇంటి తీసుకొచ్చిన అనుకోకుండా అట్లా ప్రెగ్నెన్సీ అయిపోయింది ఆ పిల్లకి ఆ పిల్లనేమో పెళ్లి చేసుకుందాం అంటుంది నీవు వదిలిపెట్టాను నిన్ను అంటుంది నువ్వు నాకు కావాలంటుంది నాకు అర్థం అవుతుంది చేసినవరా నువ్వు అనుకోకుండా అట్లా అయిపోయినా మరి ఎక్కడ చేసినావు తెలియక తిట్టు చేసినావు అల్లరి చేసినావు ఎట్లా చేసినావు మరి పెట్టు చేసావు ఎవరు చేయకుండా ఎవరు చెప్పాను కూడా చెప్పండి ఫస్ట్ డాడీకి చెప్తున్నా డాడీకి చెప్తున్నావు మరి ఎట్లా చేసావు అదే అర్థం అవుతుంది చేసుకుంటావా ఎట్లా చేసావురా చేసుకుంటా అంటే లేకపోతే ఎక్స్పర్ట్ అంటున్నావా ఉంచుకుంటా అంటున్నావా ఎట్లా చేస్తావు మీకు ఇష్టం అంటే మీకు ఇష్టం ఉందా ఫస్ట్ నీకు ఇష్టం ఉంటే మాకు ఇష్టమే ఉంటుందిరా నీకు ఇష్టం ఉంటే మాకు ఇష్టమే ఉంటుందిరా